వస్తురాల ప్రతిష్టాత్మైన సాంప్రదాయ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని కలిపి సంగీత సంకలనం చేస్తావా? అయ్యా నాకు ఈ సంబంధం నచ్చలేదు. నాకు నచ్చింది, నాకు నచ్చింది. ఏ నచ్చిన వారికి కావాలి, ఈ పెళ్లి జరగదు. చంపేస్తాను ఒక ఆడదాని శీలం పాడు చేసి పెళ్లి చేసుకుంటారా? అది ఆడదే, ఆడదైతే పెళ్లి చేసిన వాడికి 1 వీక్ టెస్ట్ పెడుతుందా? మగాడు బుధమిచ్చి చేస్తే కాలు జారేదాకా వస్తుందా? అయినా దాని శీలం నేను ఒక్కనే పాడు చేశానని గ్యారంటీ ఏమిటి? ఇలాంటి 1 వీక్ టెస్ట్ లో ఇంకెంతమంది పెట్టిందో. నిజంగా నాకు ఇంకెవరితోటి ఎలాంటి సంబంధాలు లేవు. మొగుడంటే జీవితాంతం కాపురం చేయాల్సిన వాడని, వాడి మంచి చెడ్డలు తెలుసుకోవాలనుకున్నాడు. అది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. విన్నావుగా, మర్యాదగా పెళ్లి చేసుకో. చేసుకోకపోతే బొక్కలతో చేస్తాను. బొక్కలతో వస్తావా? నాకు ఎంత భయం కాదు. ఇడేమో దొంగడు అనుకున్నావా? గుడ్ చేసి బొక్కలు చూసేదానికి నా సన్ను పిచ్చి వేషాలు వేస్తే నిన్ను బొక్కలతో వస్తాను. ఏంటి నాన్నా, ఈ నాదేలా చేసే సంగతి నీకు తెలియదనుకుంటా? ఉద్యోగంలో వాకౌట్ అయిపోతావు. తరువాత సంగతి నేను చూసుకుంటాను. కుక్క చెత్తకెళ్ళడం మధ్యలో రాకు. అయినా అడ్డమైన అడవులు దొరికి ఎందుకు తింటావు నా పరువు? ఏమిటి గొడవ? వీడు దీన్ని పాడు చేసి పెళ్లి చేసుకుని అంటున్నాడు. వీడి బాబు కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆడవాళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవ? పెళ్లి చేస్తే పోలా. అసలు దానికి ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి? దాని స్ట్రెంగ్త్ గురించి నీకేం తెలుసు? దాని పేర 4 లక్షల ఎల్ఐసి పాలసీ ఉంది. ఉంటే నా గురికి చెట్టినా చింతకా. ఏంట ఎట్రా పదా రా. దాన్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేసి మరుసటి రోజు ఆ పిల్లని కిరసనాయిల పోసి తగలబెట్టేస్తే దాని పేడా పోద్ది. 4 లక్షల ఎల్ఐసి పాలసీ మీకు వచ్చేస్తుంది. ఇదే సందుగా ఈ మర్డర్ కేసు తీసుకెళ్లి అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వేసేస్తే జనాల్లో మీకు సింపతి వచ్చేసి మీకు ఓట్లు గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు. మరైతో పనిచేయి, కట్నం కింద 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయించు. మా అబ్బాయి అమ్మాయి మీద డామినేషన్ వేసిస్తాడు. 1 లక్ష అంతేగా? అంతే. ఓకే, నీ అప్పులు నా దగ్గర ఉడకో. ముందు డిపాజిట్, ఆ తర్వాతే నామినేషన్. అబ్బా, డబ్బులు ఇచ్చిన తర్వాత తాళి కట్టించు. సరేనా? సరే సన్నో, వచ్చాయి నీ సెటప్ కూడా. అమ్మయ్యా, ఇక్కడికి సెటప్ ఓకే అయిపోయింది. మరి సెకండ్ సెటప్? ఏమన్నా మళ్ళీ సెకండ్ సెటప్ రా. అది మన ఈశ్వర శాస్త్రి పెట్టేసి ఎలా ఉంటుంది? ఈశ్వర శాస్త్రికి సెకండ్ సెటప్ ఏమిట్రా? విను, ఆ పెద్ద ఆయనకు పెద్దాపురం చిన్న పాపం చూసి సెటప్ చేసి దాన్ని మనం బ్లాక్ మెయిలింగ్ వైట్ ఎక్స్ప్రెస్ చేస్తే సచ్చినట్టు పెళ్లి కొప్పుకుంటాడు. ఎలాగుంది? బ్రహ్మాండంగుందిరా. ఏమీ లేదు పువ్వుల సావిత్రి గారు, ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి. నటించడం ఎందుకు? నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను. నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు, చాలా పెద్ద మనిషి, నటిస్తే చాలు. మా వారిని కనుక్కోవాలండి. మీ వారా? అవునండి, నేను ఇప్పుడు ఎవరందరిలో ఉంటే వారే మా వారు. మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేనేది కూడా దాచుకునే మనిషిని కాను. సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా, అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు. అది సరే, మీ వారు ఎక్కడ? వచ్చేస్తారండి, అరుగో వచ్చేస్తారు. అమ్మ ఈశ్వర శాస్త్రి గారు, చాలా కళ్ళున్నాయి మీ దగ్గర. క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా? ఎంత బూతు! ఏం చేయమంటావు నాయన, పరిస్థితుల ప్రభావం. ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా? భార్య అది 10 ఏళ్ల క్రితం వరకే భార్య. ఆ తర్వాత ఏమైంది? చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది. మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది. నాకెప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను. చిరు, నా సుప్రీమ్ హీరో చిరు, చిరు నా మెగాస్టార్ చిరు. ఏమిటి చిరు? అలా నన్ను నీరు కార్చేస్తుంది. దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది. ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా. ఈ వయసుకైతే ఎవరికి అనుమానం రాదు. శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి. అవును, అంతా అదే భ్రమలో ఉంటారు. ఇక మీదట అలా ఉండదులేండి. ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని 50 మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. ఒరే, ఒక ఉత్తమ ఆడ పోలీస్గా
ఈయన్ని అర్జెంటుగా బొక్కల తేయాల్సిన బాధ్యత నాకు ఉందిరా. అవునే, కరెక్ట్ కరెక్ట్, తోసే తోసి. అమ్మో, అంత పని మాత్రం చేయకండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. ఆ పెద్దవారు మీరు అంత మాట అనకూడదు. ఏదో మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి, అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి, మీ భార్య గారితో నేను ఈ విషయం చెప్తాను, దాన్ని కూడా మీరు కాదనకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మో, అదంతగా నా ప్రమాదం. మరి నేనెవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్లి కొప్పుకోవాలి. ఆ భ్రష్టురాలతోనే? ఈ భ్రష్టురాలతో మీరు? సరే సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది. హ్యాండ్ అయితే షేక్ చేస్తాను. ఆ ఈశ్వర శాస్త్రిని ఎక్కడ నరకాలో అక్కడ నిలకిస్తావు. అవును, ఆ ఎమ్మెల్యే కొడుక్కి 100,000 కట్నం ఇస్తారన్నావు, ఎలా ఇస్తారా? తాతారావుని అడ్డం పెట్టి. అదేలా రే, ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్లంజే మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి ఏమండి, మళ్ళీ పూలు కొనుక్కుంటే 100 రూపాయలు ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే, నాకు తెలియకరుతాను, నేను నా ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? చూడండి చూడండి వీడు, ఇదిగో నీ పేక బిదిక చంపేస్తాను, నరికి పోగులేటేస్తాను, నీ సావరాజు వాయించేస్తాను. అలా గుడ్లప్పకి చూస్తారంటే వాడెవడ రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా, వాడు రౌడీ విధవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. లండాసోరి యాదవనే, సావట్నే, పండాసోడి పోయి ఇక్కడి నుంచి. బా, ఆ గొడవదేముంది కానీ, ఆ నాదేం లంజే గడి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్. ఏంటి బాబు, తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా. లేదు, మా ఆయన సన్నాయింది కావాలా? వద్దు, నీ చంపపిని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయలేవేంటి, లోపల పదా. ఏది నా సైకిల్? ఏది తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేది ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి, నా చెంప పెన్ను తీసిస్తే అడుగో పట్టుకెళ్ళిపోతున్నాడు. పోనీ అమ్మా, సైకిల్ మందే. సైకిల్ దొరికిందిగా, ముందా దొంగను పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఎక్కడ ఉండుంటాడు ఫాలో. అమ్మయ్యా, థ్యాంక్ యూ తెలిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ, దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచి బొజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుడు అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే ఈ పెళ్లి జరగాలంటే నాకు కండిషన్ ఉంది. ఏది, ఆ పాటలు అవి పాటమేగా, తప్పకుండా అనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందే అవునా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి, దట్స్ ఆల్. ఇదిగో ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని, ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తి మీద, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. బయటికి వెళ్తున్నాను. అది కాదండి, రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు? మీ పెళ్ళానే కదండి. ఎర్ర త్రికోణం ఏం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆ ఎమ్మెల్యే సంబంధం ఓకే అవ్వడం, వెంటనే నీకు విడాకులు ఇవ్వడం. ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు?
దెప్ప కటింగ్లు వేసుకుని నా కొడుక్కి నాకెందుకే ఆ బాబు లండాసర్ రాజకీయాలు? రాజకీయాలు తెలియదని కాదు, తెలుసు. నామినేషన్ అయితే గెలుస్తాను, సీఎం అవుతాను. అవనని కాదు. ఏంటి నువ్వు సీఎం అవుతావా? ఏ ఎమ్మెల్యే ఏడుకోను సినిమాలో దాసనారాయణరావు అవలేదా? నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే, ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్ నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. కదా తాతరా, ఓ అందగొట్టవయ్యా. నువ్వు నన్ను బెట్టెక్కించడం ఏంటి? నేను నీకు అందగొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా? అర్థమైందిగా, ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజులు ఆడిపోతే నాకెట్ట రాసి? 2 రోజుల్లో వాడు పుట్టుకోమంటే రూల్ ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలలు సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవు కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం 1 లక్ష రూపాయలు అవుద్ది. అయితే 2 రోజులు పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో. ఆ లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావును పేషెంట్ ఉంటాడు. ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకెన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు? అప్పరావు, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. చావకూడదంటే బతకాలి. బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే 1 లక్ష రూపాయలు కావాలి. 1 లక్ష? చింతకాయ నాకేంటి శిక్ష? శిక్ష? వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం, మీరు గెలిస్తే మంత్రి అవడం ఖాయం, మంత్రి అయితే మీరు 2 చేతుల సంపాదించడం ఖాయం. ఇవాడ 1 లక్షం ఇవి కాదనుకుంటే రేపు 40-50 లక్షలు మీవే. ప్రజాక్షేమం నా క్షేమం గురి నువ్వు పని చెయ్యి. నీకు ఇప్పుడే తెచ్చుతా 1 లక్ష. ఇదిగో 1 లక్ష, వెంటనే లాడి గోయించేయి. ఓకే అమ్మయ్యా, కట్నం రెడీ. ఇక పెళ్ళికి వెళ్ళిపోవడం.